దర్శపూర్ణమాసాత్మనిస్వాహ ఓం మనసస్వాహ మనసాయ ఇదన్నవమాహ మంత్రోక్తదిపదాభ్యదన్నవమాహ హరితేరమగ్స్వాహ హనుమతేరమగ్స్వాహ సరస్వతీరమగ్స్వాహ దేవసవిత ప్రసవాహ. ఓం గణానా గణపతి కుంభావేకమి కవీనాభవత్సవత్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాస్మదాన శృణవన్నోదపిస్థితుస్వాహ సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ దేవి నారాయణ నమోస్తుతే స్వాహ. ఇక్కడ జాగుంది కదమ్మ, ఆదే మంత్రం చదివేటువంటి సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ దేవి నారాయణ నమోస్తుతే స్వాహ. ఓం ప్రణవ దేవీ సరస్వతి భాజే నిర్వాసినీమతి జీనామా విత్రవతుం శ్రీమహాసరస్వతి స్వాహ. ఓం ప్రణవ దేవీ సరస్వతి వాజే నిర్వాసినీమతి ధీనామా విత్రవతం శ్రీ మహాసరస్వతి స్వాహ. మంత్రోక్త దేవతాభ్యదం నవమాహ హరితేరమగ్గుస్వాహ హనుమతేరమగ్గుస్వాహ సరస్వతీరమగ్గుస్వాహ దేవసవిత ప్రసవా. ఒక్కసారి దండం పెట్టండి. ఉట్టి ఎందుకు ఎత్తున్నారమ్మా? ఇంకొక తెలుగులో నాకు రాదు కావచ్చు భాష. పందిని చూసి చేయండి, తొందరపాటు ఎందుకు? ఇంకొకటి కూడా, మీరు ఇట్ల ఇట్లా తల్లితే దేవుణ్ణి దీవించినట్టు అవుతారు. మీరు అనుకుంటారు ఇట్ల ఇట్లా తల్లుతున్నారు అట్లా అంటే ఏం తెలుసా, మీరు లగ్నంలో పోతే కదా ఇన్ని ఇన్ని అక్షింతలు తీసుకొని పిల్లా పిల్లాని మీద పెడతారు చల్లగా బతుకుని ఆయన పిల్లా పాపతో. మీరు దేవుని గుళ్ళలో కూడా చేంజ్ చెప్తారు, అసలు పంతులు కానీ తెలియదు, వాడివ్వడం మీకు చెప్తలేదు. సంపాదించుకోవడానికి ఎగబడ్డారు కానీ అక్షింతలకు తరవాల బియ్యానికి తేడాలు తెలియదు మీకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు. నిజం మాట్లాడుతున్నాం, అక్షింతలకు తరవాల బియ్యానికి తేడాలు తెలుసా చెప్పండి ఎవరన్నా ఉంటే. ఇక్కడ పెళ్లిలో గదే బియ్యం, గదే పసుపు, గదే కుంకుమ కలుపుతారు, వాటి తలవాల బియ్యం అంటారు.